మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామంలో సొంత నిధులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో నూతనంగా నిర్మాణం చేపట్టిన గంగపుత్ర భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు రావల్కోల్ గ్రామం అంటే దుమ్ము ధూళితో గ్రామ ప్రజలందరూ ఇబ్బందులు పడేవారని, తాను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం జరిగిందన్నారు. గంగపుత్ర సంఘం భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తనన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రజితారాజు మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ సర్పంచ్ మహేందర్, మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, నాయకులు, గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున ఇలా గంగపుత్ర సంఘం అంటే ఈ ఊరికి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను మంత్రి ఉన్నప్పుడు మా అక్కలకు మట్టంట వద్దని చెప్పి ప్రతి రోడ్డు నా సొంతం పైసలతో నేర్పించాను. అదే మాదిరిగా ప్రతి గుడి కూడా ఇలా యాదవులది కానీ, యాదవుల మన గుడి కానీ, మన దౌడ్స్ గుడి కానీ, ఇంకా ఎవరిదైనా ఏ సంఘందైనా సరే నా సొంతం డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకు కొద్దిగా సహాయం చేసి వాళ్ళు కొద్దిగా డబ్బులు వేసుకొని ఇలా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే మాదిరిగా కూడా నాకు మా అక్కలు మా తమ్ముడు మాకు ఇంత మంచి రోడ్లు వేపించిండు, గుడ్లు కట్టించిండు, కుల సంఘాలు కట్టించిండు, మేము ఆయనకు ఓటుకొని మనం ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మా అక్కలందరూ కూడా నాకు ఓటేసి మళ్ళీ ఒకసారి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా బాధాన్ని గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. అన్ని రకాలుగా నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చిండు, ధనం ఇచ్చిండు, ధాన్యం ఇచ్చిండు, మంచి కొడుకులు ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు, మన్మల మందరాలను ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు, నాకు అట్లనే మాదిరిగా మా అక్కలను ఇచ్చిండు, మా అన్నలను ఇచ్చిండు. అందరు కూడా నా ప్రజలందరూ కూడా నాకు సహకారం ఇచ్చి మంచిగా పెద్ద ఎత్తున నాకు మంచి పేరు తీసుకొచ్చారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఇంకా అభివృద్ధి చేస్తా. ఒకనాడు రావాలనుకోవాలంటే అన్ని ఇబ్బందులే ఉండే, ఆ పంచాయతీలే ఉండే, ఆ ఊర్లోకి వచ్చే రోడ్లు ఆ టిప్పర్లు నడుస్తుంటే దుమ్ము ధూళితోటి అన్నంలో తిని ఎన్నో రోగాలతోటి ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అసుంటిది ఆ రోడ్డును వెడల్పు చేసి వాళ్ళకంతా ఇదే చేసి ఇబ్బంది లేకుండా పెద్ద రోడ్డు రావాలనుకోలకు రావాలంటే ఎంట్రెన్స్ పెద్ద రోడ్డు చేసిన ఘనత మళ్ళన్నది. ఊళ్ళో కూడా పని చేసి చూపించిన లీడర్ అంటే మల్లన్న లెక్క ఉండాలి. కాబట్టి ఎసంటి ఆశ పడ ఎసంటి ఆశలు ఉండవు మల్లన్నకి, ఎసంటి ఇది ఉండదు, పని చేసే తప్ప వేరే తెలియదు మల్లన్నకి. కాబట్టి అందరూ మన మల్లారెడ్డి సార్ కానీ, మన ప్రభాకర్ రెడ్డి కానీ, మన మహేందర్ సర్పంచ్ మహేష్ కానీ, అరుద్రెడ్డి కానీ, రూపణి వెంకటేష్ కానీ, అమ్మిళ్ళ వెంకటేష్ కానీ, వీళ్ళందరి సహాయంతో మా సంఘం ఈరోజు మేము వాళ్ళంతా సహాయం చేశారు కాబట్టి. అలాగే చిట్టాదిరెడ్డి కూడా, వీళ్ళందరూ మాకు రమేష్ మందపురం రమేష్ కానీ, వార్డ్ నెంబర్ మా రమేష్ అందరి సహాయంతో మేము ఈరోజు సంఘాన్ని కట్టుకున్నాము. ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని మాకు కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా మేము ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తాము. మా సంఘం తరఫున మా వాళ్ళందరూ ఒక పట్టు మీద ఉంటాము మేము, ఎందుకంటే మాకు చాలా సహాయం చేశారు. జరిగింది మాకు పెద్దలు కొంతమంది డొనేషన్ కూడా చేయడం జరిగింది. మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కానీ, మా సర్పంచ్ మహేందర్ రాజభైరవ్ మహేందర్ కానీ, హరతన్న చక్రన్న అని చెప్పి, మా వార్డ్ నంబర్ ప్రభాకర్ రెడ్డి అని చెప్పి, ప్రభాకర్ రెడ్డి అన్న, రమేశ్వర్ నా, వీళ్ళందరూ మాకు కొంతమంది దానం చేయడం జరిగింది. అలాగే మా కొంత మా సంఘం పెద్దలు కూడా కొన్ని అమౌంట్ వేసుకొని సంఘం ఇవాళ నిర్మించుకోవడం అనేది జరిగింది. ఈ ఓపెనింగ్కి మా పెద్దలు అందరూ వచ్చినారు, మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మల్లారెడ్డి గారు కూడా వచ్చినందుకు మాకు చాలా ఆనందం వేసింది. ఇవాళ ఆనందంగా మేము ఇవాళ సంఘం అయితే ఓపెనింగ్ చేసుకోవడం అనేది జరిగింది.